हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मी चैनल। ఈరోజు ఇవిడ మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి 64 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలు కలిపిద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్। సో బీటెక్ మెకానికల్ బేస్ పైన ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వీడియోని చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా మన యొక్క పోస్టింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటుంది, వర్క్ లొకాలిటీ కూడా హైదరాబాదే కాబట్టి మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది। కాబట్టి దీని యొక్క మెయిన్ డేటాలు కలిపిద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఇక్కడ కెరీర్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, సో దీని నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్, సో దీంట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది। అండ్ దీని యొక్క డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా దీని యొక్క టోటల్ ప్రొసీజర్ అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు పాయింట్ పాయింట్ అందుబాటులో ఉంటుంది, మీరు అక్కడి నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు। అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ ఐ కన్ఫర్మ్ దట్ అని, సో దీనిపైన క్లిక్ చేసి మనం సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది। దెన్ మనకు డీటెయిల్ డేటా అనేది ఓపెన్ అవుతుంది। సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్, సో మనకి ఇక్కడ ట్రైన్ ఇంజనీర్, ట్రైనింగ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఓవరాల్గా మనకు 4 క్యాడర్స్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, మొత్తం కూడా హైదరాబాద్లోనే భర్తీ చేయడం జరుగుతుంది। సో ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని, సో దీనిలోకి వెళ్ళిపోదాం। అదేవిధంగా అప్లికేషన్స్ అనేవి ఈ నెల 22 దాకా రిసీవ్ చేసుకుంటున్నారు, కాకపోతే ఆఫ్లైన్లో మనం పంపించాల్సి ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ అనేది మనకు డైరెక్ట్గా ప్రింట్అవుట్కి అవకాశం ఇవ్వడం జరిగింది। సో దీనిపైన క్లిక్ చేసి మన డీటెయిల్ డేటా ఓపెన్ అవుతుంది। అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్, BLIndia.in నుంచి మనకు టోటల్ డేటా రావడం జరిగింది। అయితే ఒక పోస్టులు అన్నింటిని కూడా మనకు కాంట్రాక్ట్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ మనకు పోస్టులు వాటి యొక్క డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది। ట్రైనింగ్ ఇంజనీర్ కనుక తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో మనకి ఇక్కడ 16 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది। అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్, సో ఇక పోస్ట్ కోడ్ అనేది ఇంపార్టెంట్, టీ అంటే ట్రైనింగ్ ఇంజనీర్, ఈఎల్ అంటే ఎలక్ట్రానిక్స్. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఆపరేజ్ లిమిట్ అనేది యాజ్ పర్ ద డేట్ అండ్ 1/9/2020 ప్రకారం 25 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది। అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫైనాన్స్ ఓవరాల్గా యొక్క 4 క్యాడర్స్కి ఒక 25 ఇయర్స్ అనే ఆపరేజ్ లిమిట్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద డేట్ అండ్ 1/9/2020 ప్రకారం 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, సో ఫ్రెషర్స్కి అయితే అవకాశం లేదు। అదేవిధంగా ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్, 1 ఇయర్ అప్రెంటిస్ అయితే ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లెక్క పెట్టుకొని మీరు ఈ యొక్క జాబ్ని అయితే సాధించవచ్చు। అండ్ అదేవిధంగా మెకానికల్ కనుక తీసుకుంటే 11 పోస్టులు, కంప్యూటర్ సైన్స్కి 6, అండ్ అదేవిధంగా ట్రైనింగ్ ఆఫీసర్ ఫైనాన్స్ కనుక తీసుకుంటే 2 పోస్టులు ఈ విధంగా కేటాయించడం జరిగింది। అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క పోస్టులు అన్నింటిలో జనరల్ 16, ఓబీసీ 9, ఎస్సీ 5, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3, అండ్ అదేవిధంగా ఇది ఓవరాల్గా ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ కలిపి డీటెయిల్ డేటా అది ఇవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, సో ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక తీసుకుంటే ఎలక్ట్రానిక్స్కి 22 పోస్టులు, మెకానికల్కి 5 పోస్టులు, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్కి 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది। అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్కి 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది। అండ్ వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ అనేది మనకు 28 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది। అయితే ఇక్కడ మనకు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, సో 1 ఇయర్ మనం అప్రెంటిస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే 1 ఇయర్ మాత్రం ఏదైనా ఇండస్ట్రీ కానీ వాటికి రిలేటెడ్ అయినటువంటి వర్క్ చేసిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్గా అవ్వడం జరుగుతుంది। అండ్ నెక్స్ట్ జనరల్కి 14 పోస్టులు, అదేవిధంగా ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక 5-8 దాంట్లో ఓవరాల్గా డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ అపరేజ్ లిమిట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వాటికి రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అదేవిధంగా ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది, కాకపోతే 40% డిసేబిలిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది। అండ్ ఇప్పుడు మనం పోస్టుల యొక్క శాలరీస్, అదేవిధంగా వాళ్ళ యొక్క జాబ్ పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈ యొక్క ట్రైన్ ఇంజనీర్ కనుక తీసుకుంటే 1 ఇయర్ వీళ్ళని కాంట్రాక్ట్ పైన తీసుకుంటారు, తర్వాత వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే 3 ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది। అండ్ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా వీళ్ళకు పర్ మంత్లీ 25,000, తర్వాత సెకండ్ ఇయర్ 28,000, అదేవిధంగా థర్డ్ ఇయర్లో వీళ్ళకు 31,000 అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇయర్ వైజ్గా మనకు డేటా ఇవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకు 2 ఇయర్స్ అయితే మినిమం తీసుకుంటారు, తర్వాత వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ అప్ టు 4 ఇయర్స్ దాకా అయితే వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది। అండ్ ఫస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క శాలరీ 35,000, సెకండ్ ఇయర్ 40,000, థర్డ్ ఇయర్ 45, అండ్ ఫోర్త్ ఇయర్ 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది। అండ్ అదేవిధంగా అడిషనల్గా 10,000 అయితే వీళ్ళకు యాడ్ చేస్తారు, సో వాళ్ళ యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా కొన్ని అడిషనల్ అయినటువంటి ఫుట్వేర్ అలవెన్సెస్, అదేవిధంగా స్టిచ్చింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా మనకు కలుపుకొని దాదాపుగా 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ ఇయర్లీ। అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ, సో ఎలిజిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే ట్రైన్ ఇంజనీర్ మొత్తాన్ని కూడా బీటెక్ ఇన్ రిలెవెంట్ బ్రాంచ్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ రిలెవెంట్ బ్రాంచ్ చేసిన వాళ్ళు అర్హులు, అండ్ ట్రైనింగ్ ఆఫీసర్కి ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు అర్హులు, అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్కి బీఆర్ బీటెక్ ఇన్ రిలెవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు అర్హులు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ మాత్రం ఎంబీఏ లేదా ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఫామ్ ఇన్ హెచ్ఆర్ చేసిన వాళ్ళు అర్హులు, సో ఎంటెక్ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ క్లాస్ అయితే ఉండాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం పాస్ అయితే సరిపోతుంది। అండ్ ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా యాజ్ పర్ ద డేటా 1/9/2020 ప్రకారం వీళ్ళు కన్సిడర్లోకి తీసుకుంటారు, కాబట్టి
ఆ యొక్క డేట్ లోపు అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. వీటి యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర అవైలబుల్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని చెప్పడం జరిగింది కదా, సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మంచి ఎలక్ట్రానిక్స్ ట్రైన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, అండ్ నెక్స్ట్ మెకానికల్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్. సో ట్రైన్ ఇంజనీర్ యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఫ్యాబ్రికేషన్ సంబంధించి, అదేవిధంగా ప్రొడక్షన్ డాక్యుమెంట్స్ కానీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ వీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కానీ, మెకానికల్ డిజైనింగ్లో వర్క్ చేసిన వాళ్ళైనా, సాలిడ్ వర్క్స్ సాఫ్ట్వేర్ పైన వర్క్ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించి సేమ్ డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి కొన్ని ఎక్స్టెన్షన్ అయినటువంటి టూల్స్ యొక్క డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, సో కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి డేటా, ఫైనాన్స్, హెచ్ఆర్. అండ్ అదేవిధంగా అప్లికేషన్, సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో విత్ రిలేవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అటాచ్ చేసేసి స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో రిలేవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి పంపించేటటువంటి డాక్యుమెంట్స్, సో అప్లికేషన్ ఫామ్ ఏదైతే నేను ఇప్పుడు తర్వాత చూపించబోతున్నాను ఆ యొక్క అప్లికేషన్, అండ్ అదేవిధంగా ఫీ పేమెంట్ చలాన్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మేము ఫర్ ద ఏజ్ ప్రూఫ్, అదేవిధంగా ఆల్ సర్టిఫికేట్స్, అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ ఫర్ ద బీసీ క్యాండిడేట్స్, అండ్ అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోసం డిసేబిలిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం నో అబ్జెక్షన్, ఎక్స్పీరియన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అదేవిధంగా ఏమైనా అడిషనల్గా సర్టిఫికేట్స్ కానీ, టెస్ట్ మోడల్స్ కానీ, లేకపోతే మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చిన సర్టిఫికేట్స్ ఉంటే కొంత ఇంప్రెషన్ పెరగడానికి వాటన్నింటిని కూడా అటాచ్ చేయండి. అయితే మీరు పోస్ట్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక తీసుకుంటే, డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, IE నాచారం, హైదరాబాద్ 5000076కి మీరు అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 22 తారీఖు రోజుల్లో అయితే వాళ్ళకైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకు హైదరాబాదే కాబట్టి ఇమీడియట్గా రీచ్ అవుతుంది. ఏ ఢిల్లీయో లేకపోతే హర్యానానో అంటే మనకు టైం పడుతుంది, కానీ మన యొక్క హైదరాబాద్ కాబట్టి 2-3 డేస్లో అయిపోతుంది. ఈరోజు కేవలం 8 మాత్రమే కాబట్టి మనకు దాదాపుగా 14 డేస్ టైం ఉంది కాబట్టి ఈలోపు ఈజీగా మనం అప్లై చేసేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ట్రైనీ ఇంజనీర్ ఆ ట్రైనీ ఆఫీసర్కి 200 రూపాయలు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్కి 500 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం ఫీ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓసీ ఓబీసీ వాళ్ళు మాత్రం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఫీ పేమెంట్ చేయాలి, వచ్చిన తర్వాత పేమెంట్ స్లిప్ని వీళ్ళకి అటాచ్ చేసి ఆ యొక్క పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్, సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక తీసుకుంటే మన యొక్క బీటెక్ మార్క్స్ని 75% తీసుకొస్తారు. సో 75% అంటే 75 మార్క్స్. మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు ఇక్కడ 10 మార్క్స్కి అటాచ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది వీడియో బేస్డ్ అంటే ఆన్లైన్ బేస్డ్ నామినల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మన యొక్క వర్క్ బేస్ పైన ఉంటుంది లేదా మన యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ పైన ఉంటుంది. సో దాన్ని బట్టి 15 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనకు పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ డేట్స్ అని వాళ్ళు తర్వాత సపరేట్గా మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ అయ్యేటటువంటి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రం డీటెయిల్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే ట్రైన్ ఇంజనీర్ లేదా మనకి అక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్, రెండింటిలో ఏదో ఒక దానికి మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారు. సో ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అని. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఫామ్, ఇక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ ఫోటో పైన ఈ విధంగా క్రాస్లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ అప్లై ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు, పోస్ట్ కోడ్ అని ఉంది కదా అది క్యాపిటల్లో రాయాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు పోస్ట్ యొక్క డేటా, ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ యాజ్ పర్ ద 10th క్లాస్ మార్క్స్ మేమో, ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఏజ్, మంత్, అదేవిధంగా ఇయర్స్ యాజ్ పర్ ద డేటా 1/9/2020 ప్రకారం. అండ్ నెక్స్ట్ మీ యొక్క జెండర్, అండ్ అదేవిధంగా మీ యొక్క కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ దానికి సంబంధించి, అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే అది టిక్, దానికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ డిసెబిలిటీ, నేషనాలిటీ, రిలీజియన్ హిందూ ముస్లిం క్రైస్తవ వాటికి సంబంధించి ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క కరస్పాండింగ్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ రెండు కూడా పక్కాగా కరెక్ట్ ఉండాలి, ఏ ఒక్క లెటర్ కూడా తప్పపోకూడదు. తప్పపోతే మాత్రం ఇంకోసారి ప్రింట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ కానీ ఫిల్ చేయండి. కానీ తప్పుపోయిందని అనుకుంటే మాత్రం, ఒకవేళ మీరు పంపించినటువంటి సర్టిఫికేట్స్ అదేవిధంగా మీ యొక్క ఎలిజిబిలిటీ తోటి బీఈఎల్ వాళ్ళు సాటిస్ఫై అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎర్రర్ ఉండడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేకపోతారు. కాబట్టి 1-2 సార్లు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అని చెక్ చేసుకొని దాంట్లో ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్, సో 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాటి యొక్క డీటెయిల్ డేటా, ఆల్ సెమిస్టర్ మ్యాక్సిమం మార్క్స్, అదేవిధంగా ఆల్ సెమిస్టర్లో వచ్చినటువంటి మార్క్స్, ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా మన యొక్క మెయిన్ మెమోలో ఉంటుంది. ఆ యొక్క మెమోలో బేస్ పైన మనకి ఇక్కడ పర్సంటేజ్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని యొక్క డీటెయిల్ డేటా అండ్ ఎక్స్పీరియన్స్, సో ఎక్స్పీరియన్స్ సంబంధించి మనం సపరేట్గా ఈచ్ అండ్ ఎవరీ కాలం వైజ్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ మంత్, ఇయర్ వాటికి సంబంధించి,
ఒకవేళ మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా ఈ యొక్క బీఏలో వర్క్ చేసే వాళ్ళ యొక్క డీటెయిల్ డేటా, మీరు గతంలో ఎప్పుడైనా ఈ యొక్క బీఏలో వర్క్ చేశారా, లేకపోతే ఆల్రెడీ బీఏలో వర్క్ చేస్తున్నారా, లేకపోతే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అంతా కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఫ్రెషర్ అయితే మాత్రం నో అండ్ బెటర్ ఇన్ఫరెన్స్, మీకు ఈ యొక్క బీఏలకి ఇప్పుడు ఒక టచ్ లేకుంటే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చలాన్ నెంబర్, డేట్ పేమెంట్, అదేవిధంగా ఇక్కడ అమౌంట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేశారా లేదని మీకు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు డేట్, ప్లేస్ అండ్ ఇక్కడ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఒక 3 పేజెస్లో ఉందో, ఈ యొక్క 3 పేజెస్ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ మీరు రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అటాచ్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఫీ పేమెంట్ కనుక తీసుకున్నట్లేదు, ఫీ పేమెంట్ కూడా చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, టిక్ మార్క్ ఇచ్చేసేసి ప్రొసీడ్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రైన్ ఇంజనీర్ హైదరాబాద్ యూనిట్. సో ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ డేటా వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ రిమార్క్స్, వాడికి ఏమైనా రిమార్క్స్ ఉంటే వాటి యొక్క డీటెయిల్ డేటా, లేదంటే వదిలేయండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇదంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దెన్ మనం అప్పుడు ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం పేమెంట్ అయితే అయిపోవడం జరుగుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత దెన్ మన ఓల్డ్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి రీడైరెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో మీ యొక్క చలాన్ అయిపోతుంది కాబట్టి ఆ యొక్క చలాన్లో వచ్చినటువంటి పేమెంట్ స్లిప్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి, దాన్ని దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క పేమెంట్ స్లిప్లో ఉన్నటువంటి చలాన్ నెంబర్ని మనకు అప్లికేషన్ ఫామ్లో కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకు డేటా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనకైతే ఒక హైదరాబాద్లోని బీఏలో ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బీటెక్ మెకానికల్ బేస్ పైన పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది మన యొక్క హైదరాబాద్లోని రిక్రూట్మెంట్ కాబట్టి. ఎవరైతే యొక్క బీటెక్ చేసి ఉంటే హైదరాబాద్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని ట్రై చేయండి. అండ్ దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి పాయింట్ టు పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.